బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఎన్నికల సీజన్ ఇది, ఎన్నికల సమయం ఇది. సో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం రాజకీయ పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరగబోతోంది. సో ఈ ఎన్నికల్లో అన్ని పొలిటికల్ పార్టీస్ తమ శక్తి కొలది డబ్బు ఖర్చు చేసి మరి ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నం చేయడం అనేది ఎప్పటికప్పుడు పరిపాటి, సహజం కూడా. అయితే ఈసారి ఈ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ స్టేట్లో జరగబోతున్న ఎన్నికలు వన్ ఆఫ్ ది మోస్ట్ ఎక్స్పెన్సివ్గా అందరూ చెప్పుకుంటున్నారు. కనీసం సుమారుగా మోర్ దాన్ 6,000 crores లెక్క చూపిన ధనం ఈ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఖర్చు చేస్తారు అందరు అభ్యర్థులు, అన్ని పార్టీలు కలిసి అనేది ఒక అంచనా. సో తెలంగాణలో అత్యధికంగా డబ్బు ఖర్చు చేస్తున్నాయి పార్టీలని ఇవాళ కొన్ని పేపర్స్లో కూడా వార్తలు రావడం కూడా చూస్తున్నాం. ఇప్పటిదాకా 5 రాష్ట్రాల్లో మనకు 70 కోట్ల రూపాయల అక్రమ ధనం ఎన్నికల్లో ఖర్చు పెట్టడం కోసం అటు ఇటు తిరుగుతూ ఉంటుంది కదా. అందులో 70 కోట్లు దేశవ్యాప్తంగా పట్టుబడితే అందులో 50 కోట్ల రూపాయలు హైదరాబాద్ అండ్ తెలంగాణ రాష్ట్రంలోనే పట్టుబట్టడం అనేది ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. సో రిచెస్ట్ ధనిక రాష్ట్రం అని మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్తుంటారు కదా పదే పదే. సో ఆ ధనం అంతా ఇప్పుడు బయటకు వస్తుందన్నమాట. సో 2017-18 సంవత్సరం వివరాలు కనుక ఒకసారి చూస్తే డిఎంకే తమిళనాడులో మన పక్క రాష్ట్రం డిఎంకే తర్వాత దేశంలోనే 2వ అత్యధిక మొత్తం సమీకరించిన పార్టీ డిఎంకే 35 crores లాస్ట్ ఇయర్ రైజ్ చేసింది రకరకాల సోర్సెస్ నుంచి. తర్వాత అక్కడ యాక్చువల్గా అధికారంలో ఉన్నది అన్నా డిఎంకే, కానీ ఎక్కువ మొత్తం రైజ్ చేసింది డిఎంకే పార్టీ అనమాట. సో దట్ షోస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ దట్ పార్టీ. సెకండ్ హైయెస్ట్ మొత్తం రైజ్ చేసింది టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి మన తెలంగాణ పార్టీ 27.7 కోట్లు. సో ఇందులో 12 కోట్లు ఖర్చు పెట్టారట, మిగతా 15 కోట్లు ఖర్చు పెట్టలేదు. సో పక్క మన ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంది పరిస్థితి చూస్తే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ 19 crores రైజ్ చేసింది, దానిలో 16 crores ఖర్చు పెట్టింది. అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమీ తక్కువ తినలేదు, 14 కోట్లు రైజ్ చేసి 16 కోట్లు ఖర్చు పెట్టింది. సో అంటే జగన్మోహన్ రెడ్డి గారి జేబులోంచి 2 కోట్లు ఖర్చు పెట్టారనమాట. సో ఇవన్నీ ఎలక్షన్ కమిషన్కి వీళ్ళు ఇచ్చిన వివరాల ప్రకారం మనకు చెప్తున్న బయటకు వస్తున్న అంకెలు. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఎంఐఎం పార్టీ, హైదరాబాద్ లోకల్ పార్టీ ఇది. సో ఎంఐఎం పార్టీ ఆదాయం వ్యయం వివరాలు ఇంకా ఇప్పటిదాకా బయట పెట్టలేదు. సో ఇలా మన పొలిటికల్ పార్టీల తీరు తెన్నులు కొనసాగుతున్నాయి. సో అంతకుముందు ఇయర్ చూస్తే 2016-17 మరీ విచిత్రంగా ఉంది. టీఆర్ఎస్ పార్టీ 3.7 కోట్లు రైజ్ చేసింది పబ్లిక్ నుంచి కావచ్చు, మరొకటి నుంచి కావచ్చు. అందులో దాని మీద 65 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే ఆదాయానికి వ్యయానికి ఎంత మాత్రం పొంతం లేదు, మరి అంతకుముందు సంవత్సరాల్లో ఖర్చు సమీకరించిన మొత్తం ఏమైనా ఖర్చు పెట్టారనేది చూడాలి. సో ఓవరాల్గా ధన ప్రవాహం కొనసాగుతుంది, మంచిదే. ఎకానమీకి అట్లీస్ట్ బ్లాక్ మనీ అంతా మళ్ళీ కొద్దిగా సిస్టంలోకి ప్రవహించి ఉన్నవాళ్ళ జేబుల్లోంచి కొద్ది మొత్తమైన లేని వాళ్ళ జేబుల్లోకి వస్తుంది కాబట్టి రకరకాల మార్గాల్లో వాళ్ళు ఖర్చు చేసి ఎకానమీలో ఉన్న రకరకాల సంస్థలకి, వ్యాపారాలకి, చిరు వ్యాపారులకి ప్రధానంగా వాళ్ళకి ఉపాధి కలుగుతుంది, మంచిదే. ఎప్పటికప్పుడు కొత్తగా తరచుగా ఎన్నికలు వస్తే కూడా మంచిదే అనిపిస్తుంది ఈ ఇట్లాంటి లెక్కలు చూసినప్పుడు. ఆఫ్ కోర్స్ ఇట్స్ ఎ బర్డెన్ ఆన్ ది స్టేట్ ఎక్స్చెకర్, అంటే పబ్లిక్ అకౌంట్ మీద మాత్రం చాలా తీవ్రమైన దుష్ప్రభావం చూపిస్తుంది. అదర్వైజ్ పొలిటీషియన్స్ జేబుల్లో ఉన్న డబ్బులు వెనక్కి వస్తూ ఉంటాయి. ఎందుకు ఇవన్నీ వివరాలు అంటే బిజినెస్ బ్రేక్ఫాస్ట్ కదా మంది, బిజినెస్లో ఇట్లాంటి అంకెల గురించి కూడా మాట్లాడుకోవాలి. ఓన్లీ స్టాక్సేనా ప్రతిసారి. సో అందువలన ఈ వివరాలన్నీ మనం కలెక్ట్ చేసి ఇవ్వటం జరిగింది. ఇక మార్కెట్స్ విషయానికి వస్తే అండ్ ఎలక్షన్స్ టైం కాబట్టి డెఫినెట్లీ మనకు మెయిల్ చేస్తారనుకునే వాళ్ళకి మాత్రమే ఓటు వేద్దాం. సో హైదరాబాద్లో అయితే మాకు ఏ మేలు జరుగుతున్న దాఖలాలు కనపడటం లేదు. కనీసం దోమలను కూడా చంపలేకుండా ఉంది ఇక్కడ జిహెచ్ఎంసీ. అంటే ఇప్పుడు హైదరాబాద్లో చూస్తే విపరీతమైన వైరల్ ఫీవర్స్ ఉన్నాయి. మా కొలీగ్ విజయ్ అయితే 15 డేస్ ఆయన మంచం ఎక్కాల్సి వచ్చింది, అంతటి తీవ్రమైన పరిస్థితుల్లో ఇక్కడ ఉంది. ఫాగింగ్ అనేది పూర్తిగా జిహెచ్ఎంసీ కంప్లీట్గా అసలు మానేసింది, ఎక్కడ ఫాగింగ్ చేయటం లేదు నగరంలో. కనీసం దోమలు కొద్దిగా అయినా దానివల్ల తగ్గుతాయి. ఇక చెత్తా చెదారం అయితే ఎక్కడికక్కడ పేరుకుపోయి ఎవరూ దాన్ని ఆ డెబ్రీని తొలగించే పరిస్థితి కూడా లేదు. అందరూ అదేమంటే ఎలక్షన్ బిజీలో ఉన్నామని చెప్తున్నారు. సో ఇటువంటి దారుణమైన విపత్కరమైన పరిస్థితి మనకు మా నగరంలో కనిపిస్తుంది హైదరాబాద్లో. సో వచ్చే ప్రభుత్వం అయినా ఎవరైనా రావచ్చు, వచ్చే ప్రభుత్వం అయినా కనీసం ఈ సమస్యల పట్ల దృష్టి సారించి మమ్మల్ని అందరినీ ఆదుకోవాలని ఆ పార్టీలని ప్రజలందరి తరఫున పెట్టుకుంటున్నాం.